రష్మి ఏం తింటున్నా పల్లీలు ఓ నాలుగు పల్లీలు నా కూడా పెట్టు ఇవ్వను ఇవ్వబా రష్మి సూర్యుడు కాంతినిస్తున్నాడు చంద్రుడు వెన్నెలనిస్తున్నాడు చెట్లేమో ఆక్సిజన్ ఇస్తున్నాయి అడుక్కున్నానే ప్రకృతి ఇన్ని ఇచ్చినప్పుడు సాటి మనిషిగా నాలుగు పల్లీలు అడిగి తీయలేవా ఎప్పుడైనా పక్కల దగ్గర తొబ్బి తిండవేనా ఎప్పుడైనా ఎవరికైనా పెట్టారా రష్మి ప్రపంచంలో రెండు వర్గాలు ఉంటాయి ఒకటి పెట్టే వర్గం ఇంకొకటి తినే వర్గం నీదేమో పెట్టే వర్గంలో పుట్టావు నేనేమో తినే వర్గంలో పుట్టాను దేవుడు ఇంత కరెక్ట్ గా డిజైన్ చేసినప్పుడు నువ్వు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు దేవుడు కరెక్ట్ గా డిజైన్ చేశాడు నాలుగు పల్లీలేవు నా తిండిని దేవుడు నీ రూపంలో ఇచ్చారు తప్ప ఏ దాన్ని పల్లెలు ఇచ్చినట్టు బిళ్ళ పివ్వకు ఆ పల్లెల మీద నీ పేరు ఉంది కదా దానే దానే కానే వాళ్ళకి నామ రేతాయే ఏ పల్లెతే మేరా నామ హే పెద్ద అరుస్తుంది ఏదో నాలుగు పల్లెల కోసం బాబోయ్ నాలుగు పల్లెల కోసం ఇన్ని డైలాగ్లా ప్లీజ్ నన్ను వదిలేయండి ఎలా వదులుతాను నీ పక్కింట్లో రెంట్ తీసుకునేంత వరకు నిన్ను వదలను I can't leave you. How can I leave you? నీకు పెద్ద దండం. వదలాలంటే వదలాలి. ఎలా వస్తాం? బలే చెప్తది. ముకుందరావు. ఏంటి సుందరరావు గారు సడన్ గా వచ్చాడు. ఎరా సుందరరావు సడన్ గా వచ్చా? ఆ సిటీలో రెండు రోజులు పని ఉండి వచ్చానరా. రెండు రోజులు ఇంట్లో ఉండి పని చూసుకొని వెళ్దామని. అవునా? అరరరరర చాలా రాంగ్ టైం లో వచ్చావురా నువ్వు. ఏంద్రా? నేను ఇప్పుడే తీర్థయాత్రకి వెళ్దామని సూట్ కేస్ పెట్టుకొని బయలుదేరుతున్నా. ఆ టైం లో నువ్వు వచ్చావురా? సారీరా నువ్వు మొన్నే రావాల్సింది మొన్నొచ్చినా నాకు ఫ్రెండ్స్ అంటే ప్రాణం కానీ సడన్ గా తీర్థయాత్రకి వెళ్తున్నాను కదరా ఊర్లో ఫ్రెండ్స్ అందరిని అడిగి నడి చెప్పే అరే ముకుందావు మొన్న మన ఫ్రెండ్ దివాకర్ వచ్చినప్పుడు కూడా ఇలా తీర్థయాత్రకి వెళ్ళామంటా అరే మీరు వస్తున్నారని చెప్పి నేను తీర్థయాత్రకి వెళ్ళట్లేదురా నేను వెళ్ళే టైం లోనే మీరు వస్తున్నారా ఫ్రెండ్స్ అడిగి నడి చెప్పు రావే బస్ లేట్ అవుతుంది ఈ ముకుందరావు నమ్ముకొని సిటీకి వచ్చాను ఇప్పుడు ఏం చేయాలి వెళ్ళిపోయాడు అమ్మయ్యా వెళ్ళిపోయాడు పెట్టవే సూట్ కేసు పెట్టి ఏంటిది నిన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నా జీవితం మొత్తం ఆ తాపలు తిరిగి ఈ మెట్ ఎక్కడానికే సరిపోయింది నెలలో 25 రోజులు ఇంటికి తాళాలు వేస్తూనే ఉంటావు నువ్వు తాళం వేయకపోతే తర్వాత శివాల మీద పిల్లలు ఆడుకొని తినాలి ఇంటికి ఒక రోజు ఒక పూట భోజనం పెట్టలేవా నువ్వు ఏమే నాకు పెట్టాలని ఉంటది కానీ నా ఇంట్లో ఉన్న బియ్యం గింజ మీద వాడి పేరు రాసలేదు నన్ను ఏం చేయమంటావు ప్రపంచంలో రెండు వర్గాలు ఉంటాయి ఒకటిది పెట్టే వర్గం ఇంకొకటిది తినే వర్గం నేను తినే వర్గంలో పుట్టాను కాబట్టి అందరు తింటున్నాను కానీ కావాలని తినట్లేదు ఇక్కడ నేను నిన్ను కట్టుకున్నాను కాబట్టి నువ్వు ఉండే ముష్టి వర్గంలో నేను కూడా ఉండాల్సి వస్తుంది బాబు బెలూన్స్ ఎక్కడికి తీసుకెళ్తున్నా ఓ అవునా థ్యాంక్స్ చెప్పినందుకు ఏమే మళ్ళీ ఏంటి పదా ముత్తాలరావు కొడుకు బర్త్డే అంటే భోజనానికి వెళ్దాం వాళ్ళు మనల్ని పిలవలేదుగా ఏమే వర్షాన్ని పిలుస్తున్నామా వర్షం రావట్లా పిలువుకున్నానే ప్రకృతి వచ్చినప్పుడు తొక్కులోది మనసులో మనం వెళ్ళలేవానే నువ్వు మారవా ప్రకృతి మారుతుందా సర్లే రాక రాకపోయావు ఓ కంగారు పడే మనుషులు ఇంట్లో అన్నం వండకు మరి వచ్చేటప్పుడు నేను తీసుకొని వస్తానులే ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయి అన్ని నేనే చూసుకోవాలి ఎలాగండి కనీసం భోజనాల దగ్గర ఉండాలి కదా భోజనాలకి ఎవరికి మంటే ఇబ్బంది లేకుండా చూసుకోవాలి సరేనా ఏమయ్యా ఆ గాలి ఏంటి కొంచెం ప్రైస్ సైజు పెంచు సిల్లి గారు సిల్లెట్టువయ్యా ఏమండి నాకు లోపల పనులు ఉన్నాయి జాగ్రత్త బాబు బొమ్మాట పడకుండా తినండి శ్రీనివాస్ గారు భోంచండి అన్న భోంచండి ఎరా ముత్యాలరావు ఆ ముకుందరావు ఏమన్నా పిలిచావా బుర్రన్న ఎదవెవడైనా పిలుస్తాడరా కరెక్ట్ చెప్తావరా ఆ దరిద్రుడు ఏ రోజైనా ఒక రోజు పంక్షన్ చేశాడరా ఊర్లో ఎవరికైనా అన్నం పెట్టాడరా కాల్నీ మీద పడి తింటాడు దరిద్రుడు సరేరా ముత్యాలరావు లేట్ అయ్యాను కొద్దిగా నిన్ను నేను పిలవలేదు కదా ఎందుకు వచ్చా ఫస్ట్ చెప్పు అరే ముత్యాలరావు పిలిస్తే వచ్చే వాళ్ళు అతిథులు పిలువకుండా వచ్చే వాళ్ళు ఆత్మీయులు అతిథులు అంటే ఈ రోజు ఉంటారు రేపు పోతారు కానీ ఆత్మీయులు వాగరా ఏమయ్యా పిలవకుండా వస్తే వచ్చావు ఫంక్షన్ వస్తున్నావు చిన్న గిఫ్టో తీసుకొని రావాలిగా తీసుకొచ్చావా ఆశీర్వాదం కంటే గొప్పదా గిఫ్ట్ ఆశీర్వాదం కంటే గొప్పదా గిఫ్ట్ అని అడుగుతున్నా నేను
బొంగులో ఆశీర్వాదం ఎవరికి కావాలరా? కాలనీ వాళ్ళందరికీ నువ్వు ఇచ్చిన ఆశీర్వాదం చాలు. అరే ఎప్పుడైనా కాలనీ వాళ్ళు ఒక్కడి నేను పిలిచి కడుపు నిండా భోజనం పెట్టారా? అరే నాకు పెట్టాలని ఉందిరా, కానీ నా ఇంట్లో బియ్యం గింజ మీద భూతద్దంలో పెట్టి చూస్తే నా పేరు తప్ప ఎవరి పేరు కనబడలే అక్కడ. నువ్వు పెట్టే ఉద్దేశం ఉంటే కనబడుతుందిరా, అయినా నీతో డిస్కషన్స్ అనవసరం. నా ఇంట్లో అన్నం తినడానికి నువ్వు వీల్లేదు, పోరా బయటకి. అన్నం తినడానికి వీల్లేదా? ఎవరిదిరా అన్నం? నారు పోసావా నువ్వు? నీరు పోసావా? కుప్ప నూర్చావా? కోత కోసావా? ఈ అన్నాన్ని పండించిన రైతుకు చెప్పమ్మ నువ్వు. నువ్వు నా అన్నం తినడానికి వీల్లేదని నేను నువ్వు ఎవరు మొదలు చెప్పడానికి గొర్రె కూర్చుని కొట్టావు. అన్న అన్నమే పచ్చడి పచ్చడి పచ్చడి. కక్కుర్తో ఎలా వడ్డించుకుంటాడు చూడు, ఎంత తిట్టినా సిగ్గు లేకుండా తింటున్నాడు. ముత్యాలరావు ఎవరినో తిడుతున్నట్టున్నాడే. నన్నే బ్రదర్, నన్నే. హలో బ్రదర్. లడ్డు నాది, నువ్వు తింటున్నావు. లడ్డు నీదే బ్రదర్? ఈ లడ్డు మీద నేను తినాలని పేరు రాసింది కాబట్టి నేను తింటున్నా. ఓ నేను కావాలని తినట్లు అర్థం అయిందా? అవునా? ముత్యాలరావు ఓ తెక్కడు కాడు లాగా వెనకాల తిరుగు, నాకు తినడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. కుక్క లాగా రెండు ప్లేట్లు తీసుకొని మీరు తినచ్చు. సిగ్గు లేకుండా ఎలా తిన్నాడు చూడరాడు. ముత్యాలరావు శోభనం దగ్గర భోజనం దగ్గర సిగ్గుపడదు ముత్యాలరావు. శోభనం దగ్గర సిగ్గుపడ్డాం అనుకో కడుపు పండదు, భోజనం దగ్గర సిగ్గుపడ్డాం అనుకో కడుపు నిండా ముత్యాలరావు. దరిద్రుడా మనిషిలాగా బతకాలంటే అన్నం తినాలి, అందుకే తింటున్నా. పెరిగా అరవడం వల్ల నీకు బీపీ పెరగడం తప్ప వేరే ఏమి లేరా? ఇద్దరు సిగ్గు రాదురా, పెరుగు వరకు వచ్చాడు, తిని వెళ్ళిపోతాడు లేరా? ముకుందరావు బాగున్నారా? బాగున్నాను. అంత మర్యాద ఇవ్వాల్సిన అతిథి కాదే వాడు, లోపలికి వెళ్ళి పని చూడు. మీరు ఊరుకోండి, ఐటమ్స్ లోనే ఎలా ఉన్నాయి ముకుందరావు? బాగున్నాయి, నీలాగా పెట్టి 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 లాడిపోతున్నాయి ఐటమ్స్. నా పిల్లని పిట్ పిట్ అంటారు నువ్వు? పిల్లని పిట్ పిట్ అనలేదు ముత్యాలరావు, ఐటమ్ లన్ని పిట్ 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 లాడుతున్నాయి అన్న. నీ పిల్లని ఎందుకు అంటాను? నీ వంకర మాటలు వంకర బుద్ధులు. నీ పిల్ల చక్కగా ఉన్నట్టు, నీ పిల్ల చక్కగా ఉన్నట్టు ఇక్కడ అన్నమేనా? నాన్న మళ్ళీ పప్పేవా కొద్దిగా? పెరుక్కొచ్చాడు అయిపోయిందన్న, వాడు పప్పేసుకుని మళ్ళీ స్టార్ట్ చేశాడు. అరే నువ్వు మాట్లాడతా నాకు, నువ్వు బీపీ తెచ్చుకో. ఏమయ్యా ముకుందరా, పెరుగుతారు తిన్నావుగా, మళ్ళీ పప్పుతో స్టార్ట్ చేసావేంటి? అవును అన్ని ఐటమ్ నచ్చాయి కాబట్టి పెరుగుతో స్టార్ట్ చేశాను. అయినా నీకు నచ్చిన సినిమా రెండోసారి చూడవను, రెండోసారి ఆ సినిమాని చూడవంటే చూపించిన సినిమా చాలు రా. నువ్వు ప్లేట్ కింద పడేసి ముందు చుట్టే ఏది తిన్నువు నాన్న? రెండు క్యారెట్లు కట్టుకున్నాను, రెండు ఇస్త్రాకులు సంఖ్యలో పెట్టు, భోజనాలు చేసి ఇక్కడికి వచ్చి చదివింపులు చదివించండి. కడుపు నిండా మెక్క, మరి క్యారీ చేయడానికి రా. మీ ఆవిడ తిన్నదా? తిన్నదే. మా ఆవిడ తినాలిగా, మా ఆవిడ తినాలిగా. బ్రదర్ నా పేరు ముకుందరావు. ముకుందరావు ఎంత? 116 ఆశీర్వాదాలు. ఆశీర్వాదాలు ఇక్కడ రాయరు. రాయరు, రాయకూడదని రాజ్యాంగంలో రాసి ఉందా? రాయి, 116 ఆశీర్వాదాలు రాయి. నేను ఆశీర్వాదాలు రాయినయ్యా. ఆశీర్వాదాలు రాయటువంటి ఆశీర్వాదాలు రాయకుండా అక్కడ రాజ్యాంగం రాజ్యాంగం రాయమంటే బొంకల ఆశీర్వాదాలు నీకు రాయినయ్యా. ఆశీర్వాదాలు ఏంటి? ఆశీర్వాదాలు రాయమని చెప్తున్నానా? రాయను. ఏమైందిరా అన్నయ్య, ఈ డబ్బులు ఇవ్వట్లేదు, ఆశీర్వాదాలు రాసుకో అంటున్నా. చదివిస్తే డబ్బులు చదివించాలి, ఆశీర్వాదాలు ఎవరైనా చదివిస్తున్నట్టు. ముత్యాలరావు డబ్బులు ఇస్తే నువ్వు ఖర్చు పెట్టుకుంటావు, అది ఆశీర్వాదం ఇచ్చావనుకో గుర్తు పెట్టుకుంటావు. ఇప్పుడు తిన్నందుకు తృప్తిగా ఉంది నాకు. క్యారెట్ మళ్ళీ పంపిస్తాలే. సంజీవ ఎంత? ఏమి లేదు, 116 ఆశీర్వాదాలు రాసుకో. బల్లారం శ్రీనివాస్. శ్రీనివాస్ 116 ఆశీర్వాదాలు. అందరిని చెడగొట్టాడా అనాయ్? అందరూ బాగా తినేసి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఘనంగా ఆశీర్వాదాలు రాశారు, మొత్తం లెక్కెట్టుకో. నువ్వేనేమని రాసావా? అందరూ ఆశీర్వాదాలు ఇచ్చి నేను డబ్బులు ఇస్తే బాగోదు కానీ నాయకుడు ఆశీర్వాదాలే రాశావు. అరే నువ్వురా, ఎంతమంది ఆశీర్వాదాలు ఇచ్చారు, నావి ఆశీర్వాదాలే రాసుకోరా. ముకుందరా రే, ఎక్కడ నువ్వు?
జైలు ఉండాలి నువ్వు. ఆ నేను పెట్టకేస్తే నువ్వు జీవితంలో జైలు ఉండాలి ఈ రోజు. ఆ చూద్దాం పదా. ఆ చూద్దాం పదా. ఎస్ఐ గారు ఎస్ఐ గారు ఎస్ఐ గారు వస్తారులే గానీ ముందు మీ గొడవ ఏంటి చెప్పండి. ఇప్పుడు నా భార్యను రోజు కిటికీలకి వెళ్ళి చూస్తున్నాడు సార్. బట్టలు ఆరేసేటప్పుడు చూస్తున్నాడు, ముగ్గులు వేసేటప్పుడు చూస్తున్నాడు. అందుకోసం వీని మీద అరేంజ్మెంట్ కేసు చేసేవాడు. పెడతామని ఇక్కడ దాకా తీసుకొచ్చాను. నేను కొత్త పడ పడ్డానికి వచ్చాను అనుకున్నా, నేను కేసు పెట్టడానికి వచ్చాను నీ మీద. పిలవండి సార్ ఎస్ఐ గారిని. ఎస్ఐ గారిని పిలవండి సార్. నువ్వు పిలవగానే పుసుక్కుని వచ్చేయడానికి ఆయన మామూలు ఎస్ఐ కాదు. ఆయన ఉద్యోగం చేస్తున్నాడా లేకపోతే రికార్డింగ్ క్యాన్సిల్ చేస్తున్నాడా? వీడియో ఎక్కువ మాట్లాడుతున్నాడు, ఇంకో ఎంట్రీ సాంగ్ పెట్టండి. దండ పెడతా సార్. నేను కేసు పెట్టడానికి వచ్చాను సార్. పోలీస్ స్టేషన్ కేసు పెట్టండి, లేకపోతే కిలో బంగారం పెట్టడానికి వస్తారా? ఆ కేసు అంటే చెప్పు. భార్యను కిటికీ రోజు చూస్తున్నారు సార్. ముగ్గులు వేసేటప్పుడు చూస్తాను, బట్టలు ఆడేటప్పుడు చూస్తాను సార్. ఇది కేసారా? ఇది కేసా అని అడుగుతున్నా. మాకున్న కేసులు తలలోపి వస్తుంటే మా భార్య తాకాడు, మా భార్యను గోకాడు, ఏంటో ఈ కేసులు. వాళ్ళు ఇద్దరు కాంప్రమైజ్ చేసి పంపించు. విషయానికి పోలీస్ స్టేషన్ వచ్చేలేదే సారీ చెప్పి. ఎందుకు చెప్పాలి సారీ? నేను ఏమో వాళ్ళని అది చేసుకున్నా, లేకపోతే సెకండ్ సినిమా తీసుకెళ్ళానా? చిన్న విషయానికి పోలీస్ స్టేషన్ దాకా వచ్చి కేసు పెట్టుకుంటారా? పది ఇంటికి వెళ్ళా. ఎస్ఐ గారు, మేము కేసులు గీసులు ఏం పెట్టట్లేదండి. అదే చెప్తున్నాను మీ ఆయనకి. ఎందుకు పెట్టావు కేసు మీద వాడి మీద? నువ్వు ముందు కేసు పెట్టు, దాని తర్వాత వాడి సంగతి నేను చూసుకుంటా. వాడు ఉత్తరం చూసుకుంటే కేసు పెట్టమంటారా ఏంటి? ఈ కేసుని పరిశీలించిన తర్వాత ఈ కేసుకి నేను కాంప్రమైజ్ ఇద్దాం అవద్దాం. నువ్వు సూపర్ ఎస్ఐ దొరికినావు, మీరు కేసు పెట్టాలి సార్. అది ఎస్ రే, ఆల్రెడీ ఆర్ఆర్ పడింది, నీ పిల్లల్ని తీసుకుని పో. సార్ మీరు ఆర్ఆర్ అంటే ఏమంటారు సార్? ఆర్ఆర్ ఆర్ఆర్ అంటే రాజుకి రా అని అంటున్నాడు. హలో, నేను రాజుకి రాను, నేను కూడా ఆర్ఆర్ అని చెప్పిన మాట మీద ఉంటా సార్. ఏరా మీ ఆవిడనా? అవును సార్. బాగా కట్నానికి కకృతి పడి చేసుకున్నట్టున్నావు. పెళ్ళైన తర్వాత పక్కింది రా మీద కకృతి పడుతున్నారా? సిగ్గులేదా పక్కింది రావని చూడడానికి నీకు? సార్ వీణ్ణి బొక్కలే. నువ్వేం చెయ్యే ప్లీజ్. ఏంటి చేసేది? చేసిందంతా చేసి నన్ను కదా చూసినప్పుడు తెలియదా సార్? బొక్కలు వేసిన అడవులు బాగా కుమ్మని సార్, అప్పుడు ఏం తెలిసినా ఏదోకి ఇక్కడే ఉండు, నాడవులు తవ్వుతారా? నీకు న్యాయం చేయడానికి నేను ఎంత అన్యాయం చేస్తాను? మిమ్మల్ని చూస్తుంటే న్యాయం నాలుగు పాదాల మీద నడిచినట్టుంది సార్. వెళ్ళాం పదలే. మీ ఆవిడ తర్వాత వస్తుంది, నువ్వు వెళ్ళి. కేసు గురించి విచారణ చేయాలయ్యా. ఆ విచారణ నాతో చేయండి. మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది? నాకే తెలుస్తుంది. మీరు చెప్పండి. 1914. వాడికి ఎక్కువ శిక్ష పడాలంటే ఈ మాత్రం నాలెడ్జ్ ఉండాలి. కేసు విచారణ చేసి పంపిస్తాను ఇంటికి వెళ్ళి. ఆ కేసు విచారణ అయిపోయినాక నా భార్యను తీసుకుని పోతా, అప్పటి వరకు నేను కూడా ఇక్కడ ఉంటా. ఓకే కూర్చో, కేసు గురించి నడుచుకుంటూ మాట్లాడుకుందాం. దామిని గారు, నా పక్కన అడుగులో అడుగు వేసి మాట్లాడి నడుస్తుంటే మీకేమనిపిస్తుంది? నాకేమనిపించట్లేదండి. నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? ఆ మూడు అడుగులు ఉన్నవాడితో 7 అడుగులు ఎలా వేస్తారనిపిస్తుంది. ఒక్కసారి 7 అడుగులు వేసిన తర్వాత అవి తప్పటడుగులు అని తెలిసినా మనం ఏం చేయలేం. ఈ రెడీగా ఉంటాడు ఎప్పుడైనా. ఎవడోడు గోకుతాడని, ఎవడోడు గోకుతాడని. 7 అడుగులు అంటున్నారు ఏంటి సార్? వాడింటికి నీ ఇంటికి 8 అడుగులు దూరం అని అడుగుతున్నా. 7 అడుగులే సార్? అదే అడుగుతున్నా. టాయిలెట్ ఎక్కడ పోవాలి సార్? వెనక్కి వెళ్ళాలి. థ్యాంక్ యూ సార్. దామిని గారు, కూల్ డ్రింక్ ఏమైనా తాగుతారా? పర్వాలేదండి. పర్వాలేదంటే తాగుతారనమాట. కానిస్టేబుల్ సార్, 2 కూల్ డ్రింక్లు. అర్థమైంది సార్? అర్థమైందా సార్? కూల్ డ్రింక్ సార్? 2 కూల్ డ్రింక్ తేమంటే ఒకటే కూల్ డ్రింక్ తెచ్చామంటే కానిస్టేబుల్? అక్కడ 2 కూల్ డ్రింక్లు లేవు అని ఒక కూల్ డ్రింక్ తెచ్చాను సార్. మరి 2 స్టాలు తెచ్చాలే. 2 కూల్ డ్రింక్లు ఎలాగూ తేలేదు కదా, 2 స్టాల్ అయినా పట్టుకెళ్దాము అని తెచ్చాను సార్. ఈ మధ్యలో నువ్వు కరెక్ట్ గా డ్యూటీ చేయట్లేదు కానిస్టేబుల్. సారీ సార్. కూల్ డ్రింక్ తాగండి. అయ్యో పర్వాలేదు, మీరు తాగండి. మీరు నా అతిథి దామిని గారు, తాగండి. దామిని గారు, నాకు కూల్ డ్రింక్ అంటే చాలా ఇష్టం, కానీ ఒకటే కూల్ డ్రింక్. అయ్యో పర్లేదండి, ఈ కూల్ డ్రింక్ లో స్టాల్ వేసుకుని తాగండి. అమ్మా అమ్మా
ఏమని చూసాను కదా కేసు పెట్టు అక్కడ చూడు ఆడు కూల్ డ్రింక్ ఇంకో స్ట్రా పెట్టాడు ఇప్పుడు ఏమంటారా చెప్పు న్యాయం కోసం అంత అన్యాయమేంటి సార్ నీకు న్యాయం చేయడానికే మీ ఆవిడతో కూల్ డ్రింక్ తాగుతున్నాను తప్ప వేరే ఉద్దేశం కాదు బ్రదర్ ఇది కూడా విచారణలో ఒక భాగమే విచారణ అయిపోయింది కదా నువ్వు రామ్మా అంతే సార్ విచారణ ఎలాగే ఉండాలి ఇదే రేంజ్ లో ఉండాలి విచారణ ఏమంటే వెళ్తున్నారా మూడు అడుగులు వాడితే నేను ఏడు అడుగులు వేసిన తర్వాత పిలిస్తే వెళ్ళాలిగా ఇప్పటి వరకు చిరుగాలను చూసాను పెనుగాలను చూసాను సుడిగాలను చూసాను కానీ ఆడగాలేంటి కానిస్టేబుల్ కొత్తగా వింతగా ఉంది దీని గాలి పనులు అంటారు సార్ నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అనుకూలంగా చెప్పాలి ప్రేమ గాలి అంటారు సార్ ఇప్పుడు చూడు ఆన్సర్ ఎంత ముద్దుగా ఉందో ప్రేమతో పాటు పగ కూడా ఉంది కానిస్టేబుల్ సార్ ఆ విషయం నాకు నాగబాబు గారికి తెలుసు గుర్తుపట్టారు సార్ ఆ పొట్టోడిని మొన్న స్కిట్ లో నా ఎంట్రీ అడిగి అప్పిగానిచ్చండి మిమ్మల్ని నన్ను హట్ చేశారు సార్ వాడు మీ కళ్ళల్లో ఆనందం చూసేంత వరకు వాని ఎట్టి పరిస్థితుల వల్ల సార్ వాళ్ళు పొట్టం వాళ్ళ వైఫ్ కూడా కన్వీనియంట్ గానే ఉంది వాళ్ళ వైఫ్ కూడా కన్వీనియంట్ గానే ఉంది ఆ పొట్టో నంబర్ ఎంత నాకు తెలుసు సార్ నాకు తెలుసు చెప్పు హలో హలో సుధాకర్ స్పీకింగ్ ఎస్ఐ సురేందర్ స్పీకింగ్ చెప్పండి సార్ మీ ఆవిడ తీసుకుని పోలీస్ స్టేషన్ కి రా కేసు విచారణ చెయ్యాలి సార్ ఎన్నిసార్లు చేస్తారు సార్ విచారణ పొద్దున రాత్రి వరకు చేస్తుంటా వస్తా బొక్కలు నిన్ను కూడా ఏమంటావా వస్తున్నా సార్ సార్ ఆ వచ్చారా నువ్వు ఎనుకుండు మీ ఆవిడ ముందు పంపించు ఎందుకు సార్ కేసు విచారణ చేయాలి ముందుకు రండి ఆ విచారణ చేయండి రెండో ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది మీరు చెప్పండి 1939 ఆ యుద్ధానికి కేసుకి సంబంధమేంటి సార్ నాకు తెలుసు సార్ అదే అర్థమైంది ఇప్పుడు అందమని పిల్లం అంటే పక్కింటితో కాదు పత్తి వడుతున్న ప్రాబ్లం నాకు ఇప్పుడు అర్థమైంది రా మన ఇద్దరం కాంప్రమైజ్ కద్దాం రా నేను చచ్చారాను ఈ కథ క్లైమాక్స్ వచ్చారు నేను చూడాలంతే సార్ మీకు దండం పెడతాను సార్ కేసు విచారణ అయిపోయింది కదా నేను వెళ్ళొస్తా సార్ ఈ రోజు మా ఆవిడ బర్త్డే సార్ తీసుకెళ్దాం అనుకున్నా కానిస్టేబుల్ సార్ దేశంలో బర్త్డే సెలబ్రేషన్ సార్ చేస్తే నేను చేయను మీరు చేయడం ఏంటి సార్ కేక్ రెడీ సార్ నేనే జరిపించుకుంటాను భార్య జరగండి నువ్వు సెలబ్రేట్ చేసినా నేను సెలబ్రేట్ చేసిన ఆవిడ సంతోషం కోసమేగా మీరు కేక్ కట్ చేయండి కామన్ పీపుల్ గా మనము కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ఆయన మనకు సెలబ్రేట్ చేస్తున్నాడండి కేసు మొత్తం డౌన్ చేసుకుంటారు సార్ ఆరు నా భార్య చూడలేదు నేను కేసు పెట్టాను రాలేదు లేదు సార్ నేను చూశాను ముగ్గులేసేవాడు చూశాను అంతేంది సార్ అలా ఆవిడ నా ఉద్దేశంలో చూశాను సార్ సార్ మీ పని అంత వరకు కేసు విచారణలో ఉండాలి మీరు కేక్ కట్ చేయండి మీ బర్త్డే సెలబ్రేషన్ స్టేషన్ లో చేస్తున్నాను టైం ఉండి ఉంటే పార్క్ హ్యాక్ లో చేసేవాడు చల్తానా మొగుడు నేనైతే ఆయన కేక్ పెడతాడైతే కేక్ తెప్పించాడు ఆయన తెప్పించాడు ఆయన కిలో కేక్ తెప్పించినప్పుడు మనం పావు కిలో ప్రేమను పంచలేమా మనసు మరి మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళ వయసు మరి వింతగా విస్తుపోతున్నదే నీదే ఈ లీలా అంతగా కవిస్తావే గిల్లి అందుకే బంధించి నన్ను కిలాడి కోమడి గులేబ కావడి ఏంటి సార్ ఇది రింగ్ పెట్టేశారా అంటే ఇంకా క్లైమాక్స్ వచ్చేట్లే ప్రీ క్లైమాక్స్ కదా విచారణ అయిపోయింది కదా చాలా థ్యాంక్స్ పద వెళ్దాం ఒక్క నిమిషం బ్రదర్ మీ ఆమెని జాగ్రత్త చూసుకోండి ఆవిడ సంతోషంగా ఉండాలని చెప్పి ఇక్కడ చాలా మంది కోరుకుంటారు ఆవిడ కరిగిపోతుంది చూసావాడి మంచులా కరుగుతుంది అక్కడ సార్ నాకు ఉరిశిక్ష పడినా పర్లేదు సార్ ఆవిడ మనం వదొద్దు సార్ ఈ కథ క్లైమాక్స్ ఏంటో నాతో పాటు ఇక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు సార్ ఇక్కడ చెప్పదా పద ఒకసారి ఉంగరాన్ని తీయండి వచ్చింది ఒకసారి ఈ ఉంగరాన్ని తీయండి రావట్లేదు మీరు పెట్టిన ఉంగరం వచ్చేసింది ఆయన పెట్టిన ఉంగరం రావట్లేదు పిలిచారా అవునండి Oh, my God.
చెప్పాను కదా బ్రదర్, నీకు న్యాయం చేయడానికి ఎంత అన్యాయం చేస్తాను. సరే ఇది అన్యాయమని ఇక్కడ ఉన్న వాళ్ళతో ఎవరితో ఒక్కరినని చెప్పేసి మీ ఆవిడ వదిలేస్తాను. తరిపితే చూడు ఒకసారి అన్యాయమని చెప్పండి సార్. పోయినసారి చంద్ర హత్య చేసేవరా, నేను హత్య అయ్యాను చంద్ర, ఇదే న్యాయం అనిపిస్తుంది. కార్ వదలు ఇంత ఏరియా లేవుతాను చెప్పించు. ఆమెకి ఆ మ్యాటర్ తెలియదు, మీ దగ్గర పోయినా నాకు పని కాదని నాకు తెలుసు. నేను డైరెక్టర్ దగ్గర పోతా. మీ ఆవిడ నీకు తప్పని పర్లేదు, పక్కన దగ్గర కదా ఆనందంగా ఉందిరా. నిన్న నరికి పొగలు పెడతా. ఈ శుభ సందర్భంగా జైల్లో ఉన్న ఖైదీలందరినీ రిలీజ్ చేస్తున్నా. కంగ్రెట్స్ సార్, సమయానికి గిఫ్ట్ కూడా తేలేదు. ఏమనుకోద్దు, బయట ఉన్న వాళ్ళని జైల్ ఖైదీలు చేస్తున్నా. వస్తాను సుధాకర్. లోపడతాయి సార్, వచ్చాను సార్. ఈ సందర్భంగా ఒక 10 రోజులు స్టేషన్ హాల్ లో పెడుతున్నా, నువ్వు కూడా వెళ్ళిపో. కంగ్రాచులేషన్స్ సార్.